సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఎస్పైర్ స్పేసెస్, మిర్చి డెవలపర్స్, రాగమయూరి బిల్డర్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ ద షో. కొత్త జిల్లాల ఏర్పాటుతో నవ్యాంధ్రలో రియాలిటీ రంగం ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈస్ట్ గోదావరిలో లగ్జూరియస్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ను డెవలప్ చేస్తోంది ఎస్బీఆర్ డెవలపర్స్. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులతో పాటు రూడా, ఏపీ రేరా అప్రూవ్డ్ తో ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న రాజమండ్రి సమీపంలోని నిడదవోలులో మిలానో వీఐపీ కౌంటీ అతి సుందరంగా డెవలప్ అవుతోంది. 100% వాస్తు, అలాగే 100% క్లీన్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీస్ అఫోర్డబుల్ రేట్స్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 2028 నాటికి 5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ తో పాటు 5,000 గృహాలను అందించే లక్ష్యంతో ప్రాజెక్టులను చేపడుతోంది ఎస్బీఆర్ గ్రూప్. పదహారు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో రియాల్టీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది ఎస్బీఆర్ గ్రూప్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రపంచ శ్రేణి నిర్మాణాలతో కస్టమర్ల నుంచి జేజేలు అందుకుంటోంది ఈ సంస్థ. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్తి బుచ్చిరెడ్డి గారి మార్గదర్శకత్వంలో నీతి నిజాయితీకి మార్పేరుగా నిలుస్తూ రియాలిటీ సెన్సేషన్ ఆర్గనైజేషన్ గా అవతరించింది ఈ సంస్థ. పారదర్శకత, క్లియర్ టైటిల్, ఎథికల్ బిజినెస్ వంటి అంశాలు ఈ సంస్థను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. పైగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో గోదావరి డిస్ట్రిక్ట్స్ లో తొలిసారిగా ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ గా వీఐపీ కౌంటీ డెవలప్ చేస్తోంది ఎస్బీఆర్ డెవలపర్స్. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ తో పాటు ఓపెన్ ఎయిర్ జిమ్, ఎవెన్యూ ప్లాంటేషన్, క్రికెట్ నెట్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, అవుట్డోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, సైకిల్ ట్రాక్, యోగా పార్క్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఈ ప్రాజెక్ట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక లొకేషన్ అడ్వాంటేజెస్ విషయానికి వస్తే, కొత్త జిల్లాలైన భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు అతి తక్కువ జర్నీతో చేరుకోవచ్చు. వీఐపీ కౌంటీ ప్రాజెక్ట్ సమీపంలో ప్రఖ్యాత స్కూల్స్, కళాశాలలు, సినిమా థియేటర్స్, షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో అవసరమయ్యే అన్ని అవసరాలను ముందే ఊహించి అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాజెక్ట్ అతి సుందరంగా డెవలప్ అవుతోంది. ఇక ఈ సంస్థ మిర్చి డెవలపర్స్ ఆధ్వర్యంలో డెవలప్ చేస్తోన్న వీఐపీ కౌంటీ హైలైట్స్ విషయానికొస్తే, 60 అడుగుల సీసీ మెయిన్ రోడ్డుతో పాటు 40 అడుగుల ఇంటర్నల్ సీసీ రోడ్లు ఉన్నాయి. అలాగే ఎక్సలెంట్ డ్రైనేజ్ సిస్టమ్, రహదారి పక్కనే అతి సుందరమైన ఫుట్పాత్, కాంపౌండ్ వాల్తో ఫుల్లీ ల్యాండ్స్కేప్డ్ పార్క్, డిజైన్డ్ వీఐపీ సిట్టింగ్ లాంజ్, కిడ్స్ ప్లే ఏరియా, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, గ్రీనరీ పార్క్, 100,000 లీటర్ల నిల్వ సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, హెవీ ట్రాన్స్ఫార్మర్లతో పాటు ఎలక్ట్రిక్ లైన్స్, ప్రతి ప్లాట్కు ఇంటి ఓనర్ పేరుతో నేమ్ బోర్డు పోల్ వంటి మరెన్నో ఎమ్యూనిటీస్ అందిస్తోంది ఎస్బీఆర్ డెవలపర్ సంస్థ. ఒకవైపు ఈశానది అందాలు, మరోవైపు పచ్చని వనం నుంచి ప్రకృతి మాధుర్యంతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయన్ సాగర్ల సెలయేటి గలగలలు, ఇవన్నీ ఉన్న కిస్మత్పూర్ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపుతున్నారు. పొల్యూషన్ కు దూరంగా ఉన్న ప్రాంతం కావడం, చక్కని గ్రీనరీ ఉన్న ప్రదేశం కావడంతో ప్రస్తుతం హైదరాబాద్ లో కిస్మత్పూర్ ప్రాంతం ప్రైమ్ లొకేషన్ గా మారింది. రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ గా కిస్మత్పూర్ లో ఆద్య అద్వైత విల్లా ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. నిర్మాణ ప్రతి
దశను జాగృతగా గమనిస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో ఎంకే రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అందించే అమినిటీస్ విషయానికొస్తే ఎంట్రన్స్ లాబీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, పార్టీ లాన్, డైనింగ్ రూమ్, మెడిటేషన్ రూమ్, గెస్ట్ రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్, క్లబ్ హౌస్ వంటి ఎన్నో అమినిటీస్ ను అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తున్నారు ఆద్య అద్వైత ప్రతినిధి ఎంకే రెడ్డి గారు. లెట్స్ హావ్ ఎ లుక్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోన్న సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని కిస్మత్పూర్ ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్ గా మారింది. చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలిగి ఉండటం, సమీపంలోనే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కొలువు తీరడంతో కిస్మత్పూర్ లో నివసించేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. బుద్వెల్ ఐటీ పార్క్ కు అత్యంత సమీపంలో ఉండటం కిస్మత్పూర్ ప్రాంతానికి డిమాండ్ మరింత పెంచుతోంది. దీంతో ఈ ప్రాంతంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన రెడీ టు మూవ్ ప్రాజెక్టుగా ఆద్య అద్వైత విల్లాస్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. హైదరాబాద్లో వేగంగా వృద్ధి చెందుతోన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి అతి చేరువలో చక్కని గ్రీనరీతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టు పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. 4013 SFT నుంచి 6422 SFT బిల్డప్ ఏరియాలో ఈ ప్రాజెక్టులో 61 ఫ్రీ స్టాండింగ్ విల్లాస్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అవుతున్నాయి. 3-5 BHK విల్లాస్, కార్ పార్కింగ్, 100% వాస్తుతో ఈ ప్రాజెక్టు రెడీ అయింది. ఈ ప్రాజెక్టు సమీపంలోనే మంచినీటి చెరువులు ఉండటంతో వ్యూ పరంగా ఈ ప్రాంతం ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక కిస్మత్పూర్ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ తో పాటు షాపింగ్, హాస్పిటాలిటీ హబ్ గాను ఎంతో గుర్తింపు పొందుతోంది. ఈ ప్రాంతం నుంచి కేవలం 5 నిమిషాల్లో టైమ్ స్కూల్, 10 నిమిషాల్లో షాదాన్ కాలేజ్, 15 నిమిషాల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు చేరుకోవచ్చు. అలాగే గచ్చిబౌలిలోని ఐటీ హబ్ కు 20 నిమిషాల్లో, IIIT హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లో ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. ఇప్పుడు మనం కిస్మత్పూర్ లో ఆద్య అద్వైత విలాస్ ప్రాజెక్ట్ లో ఉన్నాం. రండి, లోపల ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. చూసారుగా, అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్. అండ్ ఇంత ప్లెజెంట్, ఇంత గ్రీనరీ, చాలా అంటే చాలా బాగుంది. రండి, మరిన్ని విశేషాలు కృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. కిస్మత్పూర్ ఆద్య అద్వైత విలాస్ ప్రాజెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆద్య అద్వైత విల్లాస్ కిస్మత్పూర్, ఇది 61 విల్లాస్ ప్రాజెక్ట్. 2016లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాము. ప్రాజెక్ట్ అంతా కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయింది. క్లబ్ హౌస్, పార్క్స్, విల్లాస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద కమ్యూనిటీ. సో ఈ ప్రాజెక్ట్లో మీ అమినిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్, షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్, క్రికెట్ నెట్స్, బాస్కెట్ బాల్, బ్యూటిఫుల్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఉన్నది, సీనియర్ సిటిజన్స్ సీటింగ్ ఏరియా ఉన్నది. అండ్ క్లబ్ హౌస్ లోపల ఫుల్ ఎక్విప్డ్ జిమ్, పార్టీ హాల్, యోగా హాల్, ఇండోర్ గేమ్స్ అండ్ 2 గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ గా కంప్లీట్ చేసేసి రెడీ టు ఆక్యుపై విల్లాస్. వి హావ్ కంప్లీటెడ్ ఆల్ ద సివిల్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ఆక్యుపేషన్. విల్లాస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్. వి హావ్ ఓన్లీ ఫ్యూ విల్లాస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. కిస్మత్పూర్ అనేది దాదాపు 6-7 ప్రాజెక్టులు, విల్లాస్ ప్రాజెక్టులు ఉన్నాయి. సో మీకు గండిపేట్, కోకపేట్ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ కిస్మత్పూర్ ఫర్ విల్లా ప్రాజెక్ట్స్. సో ప్లీజ్ విజిట్ అవర్ ప్రాజెక్ట్. రియాలిటీ రంగంలో నవ్యతకు నాణ్యతకు మారుపేరుగా నిలిచిన రియాలిటీ సంస్థగా మనందరికీ తెలిసిన సుచీర్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్స్ తో హైదరాబాద్ వాసుల మనసులను దోచుకుంటోంది. సుచీర్ ఇండియా ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టార్లలోనూ పలు ప్రాజెక్టులను చేపట్టి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లిపోతున్నారు. సుచీర్ ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టుల విషయానికొస్తే బెంగళూరు హైవేకు
కేవలం 100 మీటర్స్ దూరంలో శంషాబాద్ కు అత్యంత సమీపంలోని సాతం డ్రైవ్ వద్ద సరికొత్త ప్రాజెక్ట్ టేల్స్ ఆఫ్ గ్రీక్ ను డెవలప్ చేస్తోంది. ఇక సుచీర్ ఇండియా సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూర్ లో లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిజాపోలిస్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోంది. సుచీర్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్కమింగ్ అప్డేట్స్ గురించి సుచీర్ ఇండియా అధినేత లయన్ డాక్టర్ కిరణ్ మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. సుచీర్ ఇండియా హైదరాబాద్ రియాలిటీ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. సుచీర్ ఇండియా అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్. రియాలిటీతో పాటు ఇన్ఫ్రా హాస్పిటాలిటీ సెక్టర్లోనూ ప్రాజెక్టులు చేపట్టి సక్సెస్ఫుల్ గా విజయపథంలో దూసుకుపోతున్నారు సుచీర్ ఇండియా సీఈఓ లయన్ డాక్టర్ కిరణ్. ఇక సుచీర్ ఇండియా సంస్థ హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా శంషాబాద్ లో చేపడుతున్న ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తో పాటు బెంగళూరు హైవేలో గీజా పోలీస్ టింబర్ లీఫ్ విల్లా ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది. సార్, సుచీర్ ఇండియా ప్రస్తుతం హైదరాబాద్ లో చేయబోతున్న ప్రాజెక్ట్స్ గురించి మీరు చెప్తాను. సుచీర్ ఇండియా మేము రీసెంట్ గా అంటే లాస్ట్ 5-6 మంత్స్ లో కనుక తీసుకుంటే 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసాము. ఒకటేమో టేల్స్ ఆఫ్ గ్రీక్ అని గ్రీక్ ఆర్కిటెక్చర్ తో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేసాము. అక్కడే గిజా పోలీస్ అని చెప్పేసి బెంగళూరు హైవే పైన కొత్తూరు మున్సిపాలిటీ అండ్ డైరెక్ట్లీ ఆన్ ద హైవే ఒక బ్యూటిఫుల్ లగ్జరీ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నటువంటి విల్లా ప్లాట్స్ రెండు ఇస్తున్నాం. అది సో ఈ రెండు కూడా ఒకటే రోడ్ లో శంషాబాద్ కొత్తూరు రెండు హైవేకు పక్కనే ఉంటాయి. ఒకటేమో డైరెక్ట్ హైవే ఫేసింగ్ లో ఉంది, ఇంకోటేమో హైవేకు జస్ట్ సెకండ్ బిట్ లాగా ఉంది. రెండు ప్రాజెక్ట్స్ మేము లాంచ్ చేశామన్నమాట. గీజా పోలీస్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ గా డెవలప్ అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ లతో ఈ ప్రాజెక్ట్ కు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. గిజా పోలీస్ ఈజిప్షియన్ థీమ్ లో ఉన్నటువంటి మా పేపర్స్ పోర్ట్ రిసార్ట్ ఏదైతే ఉందో దాని పక్కనే హైవే మీద మా 11 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. ఇట్స్ అన్ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అండర్ కొత్తూరు మున్సిపాలిటీ. అంటే హెచ్ఎండిఏ, రేరా అండ్ కొత్తూరు మున్సిపాలిటీ మూడు పర్మిషన్స్ తీసుకుని డైరెక్ట్ గా హైవే ఫేసింగ్ లో చక్కగా ఊళ్ళో అంటే డైరెక్ట్ గా కొత్తూరు మున్సిపల్ టౌన్ లో ఉన్నట్టుగా హైవే ఫేసింగ్ లో అండ్ జస్ట్ రోడ్డుకు ఇటు పక్కన మాది రిసార్ట్ ఉంటుంది, ఒక పక్కన ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ కంప్లీట్ గా డెవలప్ చేశాను. దాన్ని మీరు వెళ్ళి చూస్తే సిసి రోడ్స్ కంప్లీట్ అయ్యి ఉంది. చాలా మంది కర్బ్స్ పెట్టేసి వదిలేస్తారు. బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి 8 ఫీట్ డిస్టెన్స్ లో ప్లాట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మీకు మళ్ళీ మేము ఇంకొక కర్బ్ లాగా ఒక చిన్న వాల్ కన్స్ట్రక్ట్ చేసి దాని మీద కూడా ఫుట్పాత్ టైల్స్ మేము ప్లాన్ చేసినాము. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ అంతా ఉంటుంది అక్కడ. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబులింగ్ కంప్లీట్ అయ్యి ఉంది అక్కడ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సప్లై. చాలా మంది చేయండి, మేము చేసింది ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్ తో పాటుగా రెయిన్ వాటర్ అండ్ స్టామ్ వాటర్ కు కూడా సెపరేట్ పైప్ లైన్స్ ఇచ్చాము. ఎస్టిపి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ కంప్లీట్ అయ్యి ఉంది అండ్ లెవెల్ చాలా చక్కగా ఉంటుంది. హైవే నుంచి చూసినప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ గా, అంటే ఈవెన్ మీరు 20 క్రోర్స్ విల్లాస్ లో మీరు ఏదైతే ఎమ్యూనిటీస్ మీరు చూస్తారు, అంటే మీరు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ తీసేస్తే ఆ మౌలిక సదుపాయాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మీకు కనపడుతుందో ఆ సదుపాయాలన్నీ కూడా మీరు ఈ గిజా పోలీస్ అనే 11 ఎకర్స్ ప్రాజెక్ట్ లో మీకు కనపడుతుంది. కొనేవాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు, ఎందుకంటే టౌన్ లో ఉంది, హైవే మీద ఉంది, పక్కన రిసార్ట్ బస్ స్టాప్స్ అవన్నీ కనపడుతుంటాయి అండ్ ఆ కొత్తూరులోనే రైల్వే స్టేషన్ ఉంది అండ్ అక్కడ రైల్వే లాజిస్టిక్ హబ్ కూడా అక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో మీకు కావాల్సినటువంటి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు మీకు హార్డ్లీ 10 మినిట్స్ లో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. రీసెంట్ గా వచ్చినటువంటి రమణోచార్యులు అది కూడా మీకు 5 మినిట్స్ లో మీరు వెళ్ళొచ్చు. మీకు కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఐ కెన్ ఛాలెంజ్, నో వన్ కెన్ డెవలప్, ఈవెన్ మేము కూడా పొద్దున చేయాలన్న అలాంటి ల్యాండ్ లేదు అక్కడ. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ గిజా పోలీస్ ఐ థింక్ 30-40 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రాబబ్లీ మేము వి ఆర్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ వెరీ సూన్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీ ఒపీనియన్? ఇట్ ఇస్ ద బెస్ట్ అండ్ యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే రేట్లేదో పడిపోతుంటాయి పడిపోతుంటాయి అనేది. చాలా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ చాలా మంది క్లయింట్స్ కి చెబుతున్నా కూడా అర్థం చేసుకోకుండా జరిగినది కోవిడ్ టైం. కోవిడ్ టైం లో అందరూ ఏమనుకున్నారంటే ఉపద్రవం వచ్చి పడిపోయింది, హైదరాబాదే కాదు అక్రాస్ ద గ్లోబ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా పడిపోతుంది, ఇంకా ఎవరు సిటీలో ఉండరు, ఊళ్ళలోకి వెళ్ళిపోతారు అనేటువంటి ఒక అపోహతో చాలా పడిపోతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కొనుక్కుంటున్నారు. బట్ ఆ టైంలో ల్యాండ్ కాస్టులు పెరగడం అండ్ పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లేషన్ కారణంగా బిల్డింగ్ మెటీరియల్స్ కొన్నటువంటి రేట్లు పెరిగిపోవడం వల్ల కానివ్వండి, గవర్నమెంట్ కూడా ఆర్థిక సమస్యలతోటి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని పెంచడం వల్ల కానివ్వండి, వీటన్నిటి వల్ల యాక్చువల్ గా 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి రేట్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయినాయి. అందుకని నేనేం చెప్తానంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఇప్పటికీ కూడా ఉన్న స్టాక్స్ చాలా మంది అప్రూవల్ తీసుకున్న వాళ్ళు ఓవర్ నైట్ పెంచడం కరెక్ట్ కాదనుకునే వాళ్ళంతా కూడా ఇంకా
వాళ్ళు ఓల్డ్ రేట్లోనే ఉన్నాయి బట్ కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ రోజున హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ అప్లై చేస్తున్న వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళు మటుకు ఈ రేట్లలో వాళ్ళు ఇచ్చే సమస్య లేనే లేదు అండ్ ఆర్బీఐ చెప్తున్న దాంట్లో కానీ అక్రాస్ ద గ్లోబ్ కానీ తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఆర్బీఐ కూడా వచ్చే రోజులలో ఈ బ్యాంక్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అంటే లాస్ట్ 20-25 సంవత్సరాల నుంచి కనుక తీసుకుంటే ఇప్పుడే చాలా తక్కువగా మనకి బ్యాంక్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి సో ఇది ది బెస్ట్ టైం అనుకుంటాను ఇంకా మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మీరు ఇంకొంతకాలం ఆగితే మట్టుకు మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనకు మర్చిపోయేటువంటి వ్యవహారంగా మారే అవకాశం ఉంది అందుకని దిస్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం పరిసరాల్లో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అందుబాటు ధరల్లో విల్లాస్ అపార్ట్మెంట్స్ విల్లా ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ను అందిస్తూ రియాలిటీ రంగ దిగ్గజ సంస్థగా ఎదిగింది గిరిదారి కన్స్ట్రక్షన్స్ సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారు హై క్వాలిటీ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ ప్రొఫెషనలిజం ఎథిక్స్ తో సంస్థను కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ గా రూపుదిద్దారు మెట్రో నగరాలకు దీటుగా జిల్లా కేంద్రాల్లో సైతం సక్సెస్ఫుల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ విజయ పదంలో దూసుకుపోతోంది గ్రీనరీ ప్రాజెక్టుల డిమాండ్ ను ముందే ఊహించిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీనరీ ప్రాజెక్టులను సిద్ధం చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు సిద్ధమైంది ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్ అనగానే తెలంగాణలో ముందుగా టక్కున గుర్తొచ్చే పేరు గిరిధారి కన్స్ట్రక్షన్స్ సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారి విజన్ చక్కని ప్రణాళిక దీర్ఘకాల వ్యూహం ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపిస్తోంది ఈ సంస్థ స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలు చేపడుతూ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఇక ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే మహబూబ్ నగర్ లో గ్రీన్ మెరిడియన్ ప్రాజెక్టును ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోంది గిరిధారి సంస్థ ఇటీవలే లాంచ్ అయిన ఈ ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలున్నాయి ఇక మూమిన్పేట్ లో కొత్త ప్రాజెక్టు ఫార్చ్యూన్ టౌన్ ను ఇటీవలే లాంచ్ చేసింది గిరిధారి కన్స్ట్రక్షన్స్ హాయ్ సార్ హలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి నడుస్తున్నాయి మా గిరిధారి కన్స్ట్రక్షన్ రీసెంట్ గా 2 ప్రాజెక్టులు లాంచ్ చేయడం జరిగింది మహబూబ్నగర్ లో అపార్ట్మెంట్స్ కానివ్వండి అదే మోహన్పేట్ లో ప్రీమియం విల్లా ప్లాట్స్ లాంచ్ చేసిన రోజే యాక్చువల్లీ ఎప్పుడు లాంచ్ చేసిన ప్రాజెక్టులు ఒక 50-60% మాది సేల్స్ ఉంటుండే బట్ అన్యూన్యంగా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్ బేస్ కంపెనీ కాబట్టి లాంచ్ చేయడంతో పాటు సింగిల్ డేలా బుకింగ్స్ కంప్లీట్ చేసుకున్నాం అది మా గొప్ప అచీవ్మెంట్ అనుకోవాలి మా కంపెనీ అదే రకంగా కస్టమర్ల గురించి ఆర్నిషలు తప్పిస్తూ 100% వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళకు సేఫ్టీ గానీ సెక్యూర్ గానీ 100% చూస్తూ వాళ్లకు నమ్మకంగా మనం పనిచేయడం అనేది మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ముఖ్య లక్ష్యం అదే విధంగా మేము ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా 100% అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి బై ద బై ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి సాయిల్ టెస్ట్ ఆల్ టెస్ట్లు చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ హెచ్ఎండికి మనం సబ్మిషన్ చేసి హెచ్ఎండికి సంబంధించిన పర్మిషన్లు కానివ్వండి రెవెన్యూకి సంబంధించిన పర్మిషన్లు కానివ్వండి అందరి దగ్గర యూనివర్సల్ తీసుకొని క్లియర్ గా రెరా అప్రూవ్డ్ అయిన ప్రాజెక్టులు మాత్రమే గిరిధారి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఇక హైదరాబాద్ లో ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పెరా కౌంటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రీమియం లివింగ్ అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్ పూర్ లో డెవలప్ చేస్తున్న ప్రాస్పెరా కౌంటీ ప్రాజెక్ట్ పనులు తుది దశలో ఉన్నాయి ఓఆర్ఆర్ కు 2 నిమిషాలు పీవీ ఎక్స్ప్రెస్ వే కు 3 నిమిషాలు సమయంలోనే చేరుకునేంత కన్వీనియంట్ ప్లేస్ లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి విశేషంగా చెప్పుకోవాలి అదే రకంగా గిరిధారి ప్రాస్పరా కౌంటీ నియర్ బై కిస్మత్పూర్ ఎయిర్పోర్ట్ కు వితిన్ 5-10 మినిట్స్ డ్రైవ్ అండ్ గచ్చిబౌలిస్ కి 15 మినిట్స్ అండ్ జూబ్లీస్ ఆల్సో 15 మినిట్స్ సెంట్రలీ లొకేటెడ్ ద ప్రాజెక్ట్ అన్ని ఆంగులతో కూడుకున్న ఆ ప్రాజెక్టును ఈ హైదరాబాద్ నే టాప్ ప్రాజెక్ట్ చేయాలని దృఢ సంకల్పంతో మా గిరిధారి కన్స్ట్రక్షన్ 6 నిమిషాలు శ్రమిస్తూ ఆ ప్రాజెక్టును వితిన్ 1 ఇయర్ లో ఆల్మోస్ట్ 60% వర్క్ కంప్లీట్ చేసుకున్నాం మేము కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు
దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమై ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలను చేపడుతూ హైదరాబాద్లో లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ గా ఎదిగింది వాసవి గ్రూప్. ప్రాజెక్టులోని ప్రతి ప్రాపర్టీని ఒకే నైపుణ్యంతో నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది ఈ సంస్థ. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్న వాసవి గ్రూప్ ఇటీవలే సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే వాసవి అట్లాంటిస్ కు భూమి పూజ చేసిన వాసవి గ్రూప్ సైట్ ఆఫీస్ ను కూడా లాంచ్ చేసింది. అలాగే మరో కొత్త ప్రాజెక్ట్ వాసవి నందనం ప్రాజెక్ట్ ను కూడా లాంచ్ చేసిన వాసవి గ్రూప్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల లాంచింగ్స్ పై దృష్టి పెట్టింది. ఇక సంస్థ డెవలప్ చేస్తున్న తాజా ప్రాజెక్టుల లేటెస్ట్ డీటెయిల్స్ ను వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కుమార్ గారు అందిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఓ వైపు కస్టమర్లను మెప్పించేలా సరికొత్త ప్రాజెక్టులను డిజైన్ చేస్తూనే మరోవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పరుగులు తీయిస్తూ కస్టమర్లకు ఇచ్చిన మాటను పక్కాగా నిలబెట్టుకుంటోంది వాసవి గ్రూప్. సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతోన్న వాసవి లేక్ సిటీ, వాసవి అట్లాంటిస్, వాసవి అర్బన్ ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొండాపూర్లో స్కైలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్, సుచిత్ర సర్కిల్లోని నందనం ప్రాజెక్టులకు ఇప్పటికే రేరా నుంచి అప్రూవ్స్ వచ్చాయని సగర్వంగా చెబుతోంది వాసవి గ్రూప్. సో ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఒకసారి చెప్పగలరా? మా అప్కమింగ్ వెంచర్స్ ఇప్పుడు చాలా ఉన్నాయండి. కొండాపూర్లో వాసవి స్కైలా, నార్సింగ్లో వాసవి అట్లాంటిస్, రెండు పెద్ద వెంచర్స్ అండి. వాసవి స్కైలా వచ్చి కొండాపూర్లో నోవాటెల్ కెళ్ళే రోడ్లో 32 ఫ్లోర్లతో వస్తుందండి. 6 ఎకరాల్లో వస్తుంది. ఇది చాలా పెద్ద లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనొచ్చండి. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మెగా ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి కొంచెం చెప్తారా? వాసవి అర్బన్ అండి. వాసవి అర్బన్ బాచిపల్లిలో ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద ఉన్న అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. వర్క్ శరవేగంగా జరుగుతుంది. అన్ని అనుమతులు వచ్చి చాలా రోజులు అయిపోయింది. వర్క్ ప్రోగ్రెస్ కూడా చాలా బాగుందండి. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ ఇన్ దట్ ప్రాజెక్ట్. వాసవి లేక్ సిటీ చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇది 16 ఎకరాల్లో 1800 అపార్ట్మెంట్లతో ఆఫీస్ పేట్ లో వచ్చిందండి ఈ వెంచర్. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 50% ఆఫ్ ది వర్క్ కంప్లీషన్ అండి. నెక్స్ట్ 1.5 ఇయర్లో మేము ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కూడా చేస్తామండి. అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ అందిస్తూ ఇండస్ట్రీలో శరవేగంగా దూసుకుపోతోంది వాసవి గ్రూప్. అత్యుత్తమ సాంకేతిక పద్ధతులతో వ్యయం విషయంలో రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతి ఒక్కరూ నచ్చే మెచ్చే నిర్మాణాలను చేపడుతూ దిగ్గజ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. ఇక సంస్థ డెవలప్ చేస్తున్న తాజా ప్రాజెక్టుల లేటెస్ట్ డీటెయిల్స్ ను వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారు అందిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. మొత్తం 4.18 ఎకరాల్లో 5 టవర్లలో 420 అపార్ట్మెంట్స్ ను వాసవి నందనం ప్రాజెక్టులో నిర్మిస్తోంది వాసవి గ్రూప్. సుచిత్ర ఎక్స్ రోడ్ లో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టు వేగంగా డెవలప్ అవుతోన్న కొంపెల్లికి అలాగే సికింద్రాబాద్ కు అత్యంత చేరువలో ఉంది. కొంపల్లి ఐటీ టవర్స్ కు అతి చేరువలో వాసవి నందనం ప్రాజెక్ట్. ప్రత్యేకత ఏంటంటే ఈ న్యూ ఐటీ టవర్స్ కు జస్ట్ 10 మినిట్స్ అవే. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే సికింద్రాబాద్ లో అండ్ అల్వాల్ లో అండ్ ముఖ్యంగా ఇటు బోయిన్పల్లిలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా అక్కడ ఎటువంటి కమ్యూనిటీ లివింగ్ లాంటివి ఎటువంటి అవకాశం లేదు. సో ప్రాజెక్ట్స్ ల్యాండ్ అవైలబిలిటీ అక్కడ లేని కారణంగా, ఇట్ సైడ్ ప్రాజెక్ట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న కారణంగా లాట్ ఆఫ్ పీపుల్ కెన్ ఆప్ట్ టు మూవ్ దిస్ సైడ్ అన్నమాట, కమ్యూనిటీ లివింగ్ కోసము. కమ్యూనిటీ లివింగ్ అనేది కూడా రాబోయే కాలంలో ఇట్స్ గోయింగ్ టు బీ ఇంటిగ్రల్ పార్ట్. అంటే పీపుల్ వుడ్ నో లాంగర్ లైక్ టు స్టే ఇన్ స్టాండలోన్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డింగ్స్. అండ్ పీపుల్ అందరు కూడా ఫెసిలిటీస్ కావాలని అనుకుంటారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ సంబడి హూ ఇస్ లైక్ టు అప్గ్రేడ్ ఆల్సో. సో అండ్ 2 and 3 BHK అపార్ట్మెంట్స్ ఈ ప్రాజెక్ట్లో అందిస్తున్నాము. కోనసీమ అందాలు, గోదారమ్మ పరవళ్ళు, చక్కని గ్రీనరీతో పాటు
ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది రాజమండ్రి నగరం. ఈ ప్రాంతంలో సక్సెస్ఫుల్ గా ప్రాజెక్టులు చేపడుతూ నవ్యాంధ్ర రియాలిటీలో ఎమర్జింగ్ లీడర్ గా ఎదిగింది రాకీ ఎవెన్యూస్. అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిచే సభాషరిపించుకుంటోంది రాకీ ఎవెన్యూస్. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న రాజమండ్రి నగరంతో పాటు అమలాపురం, విజయవాడలోని ప్రైమ్ లొకేషన్స్ లో విజయవంతమైన ప్రాజెక్ట్స్ ను చేపడుతోంది రాకీ ఎవెన్యూస్. ప్రతి అడుగులోనూ సమున్నత ప్రమాణాలు, ప్రతి అంతస్తులోనూ రాజీపడని సౌకర్యాలను అందించే రాకీ ఎవెన్యూస్ ప్రతి కొత్త ప్రాజెక్టులోనూ తమ స్టాండర్డ్స్ ను మరింతగా పెంచుకుంటూ కస్టమర్లకు సాటిలేని సంతృప్తిని అందిస్తోంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చక్కని ఎన్విరాన్మెంట్ తో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తూ ప్రతి ఒక్కరిచే శుభాషను పెంచుకుంటోంది రాకీ ఎవెన్యూస్. రియాల్టీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న రాకీ ఎవెన్యూస్ రాజమండ్రితో పాటు డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. రాజమండ్రిలో దాదాపు 9 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ కు అధిక ప్రాధాన్యమిస్తూ నిర్మించిన చంద్రికా అవంతిక ప్రాజెక్టులో 480 లగ్జరీ అపార్ట్మెంట్లు కస్టమర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అత్యంత విశాలమైన ఇంటర్నల్ రోడ్లు, చూడచక్కని పార్క్, హాయిగా రిలాక్స్ కావడానికి తోడ్పడే క్లబ్ హౌస్ సహా ప్రతి ఫెసిలిటీ ఇక్కడ అందుబాటులో ఉండటంతో లైఫ్ హ్యాపీగా గడిచిపోతుంది. ఇక రియాల్టీ చరిత్రలోనే తొలిసారిగా తమ ప్రాజెక్టులో రెంటల్ పాలసీని విజయవంతంగా అమలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది రాకీ ఎవెన్యూస్. 2BHK కు 8,000 రూపాయలు, 3BHK ఫ్లాట్ కు 10,000 రూపాయల అద్దెను చెల్లిస్తోంది రాకీ ఎవెన్యూస్. సార్, చంద్రికా అవంతిక ప్రాజెక్ట్ లో మీరు ఫ్లాట్ బుక్ చేయగానే రెంట్స్ ఇస్తున్నారంట, ఇది ఎలా పాసిబుల్ సార్? అసలు మనకి ఇళ్ళు లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా అనేది తపన ఫస్ట్. కాబట్టి 3 బెడ్రూమ్ వాళ్ళకి నెల నెల 10,000 రూపాయలు నేను రెంట్ కింద ఇస్తున్నాను. కాబట్టి 240,000 రూపాయలు వాళ్ళకి రెంట్ వచ్చేస్తుంది. దాంట్లో పిఎంఐ వయోజన నుండి 267,000 రూపాయలు వస్తుంది వాళ్ళకి. ఇల్లే లేదు అనుకున్న వాళ్ళకి, వాళ్ళు ఎంప్లాయ్ అయింటే ట్యాక్స్ రిబేట్ వచ్చేస్తుంది. ఇదే కాకుండా వీళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా రెంట్ వస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ కొత్త దాంట్లో 10,000 రూపాయలు ఇచ్చి రెంట్లో ఉంటున్నారు కదా, సెకండ్ వచ్చేవాడికి 10,000-12,000 ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాలు బ్యాంకు లోన్కి వెళ్తే ఆ బ్యాంకు లోన్లో 15 సంవత్సరాలు రెంట్ వస్తుంది. రెంట్ వస్తే 16 లక్షలు వస్తుంది. అలాగే ట్యాక్స్ రిబేట్ వస్తే 16 లక్షలు వస్తుంది. సో పిఎంఐ యోజన నుండి ఇది వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే 15 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు అయింటుంది. అసలు వీళ్ళకి 3 రెట్లు బెనిఫిట్. వీళ్ళు కట్టుకునే బ్యాంకు ఇంట్రెస్ట్లు కూడా మనం రెంట్ రూపంలో ఇచ్చేస్తున్నాం. సో కొంచెం ఆలోచిస్తే, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేసినట్లు ఉంటుంది. త్వరపడండి, ఇది 305 మంది అదృష్టవంతులకు మాత్రమే. భారతదేశంలో 136 కోట్ల జనాభా ఉన్నారంట, కానీ నా దగ్గర ఉండే అదృష్టవంతులు కేవలం 305. దీంట్లో ఆల్రెడీ 150 మంది వచ్చేసారు. ఇంకొక 150 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మనస్ఫూర్తిగా కస్టమర్ దేవుళ్ళని కోరుకుంటున్నాం. చూసారుగా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. మళ్ళీ వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.